హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాస్ ఈరోజు మనం చిన్న రిలేషన్ ఆ కైనటిక్ ఎనర్జీకి మరియు పొట్ లీనియర్ మూమెంటంకి రిలేషన్ ఎలా ఉంటుంది అది మనకు డైలీ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది అనేది చూద్దాం ఎందుకంటే దీన్ని ఫేస్ చేసుకుని మనకు చాలా అప్లికేషన్స్ ఉంటాయి కానీ అప్లికేషన్స్ కంటే ముందు మనకి ఏంటంటే ఆ కైనటిక్ ఎనర్జీకి మరియు లీనియర్ మూమెంట్కి ఏమైనా రిలేషన్ ఉందా ఆ రిలేషన్ ఉంటే ఎలా వర్క్ చేస్తుంది ఒకవేళ వెహికల్స్ కన్నా రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నాయి అనుకోండి ఒక లారీ ఒక కారు ఒకే స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒకే కైనటిక్ ఎనర్జీతో ట్రావెల్ చేస్తున్నప్పుడు లేదా డిఫరెంట్ లీనియర్ మూమెంట్స్ అంతా ట్రావెల్ చేస్తున్నప్పుడు బ్రేక్స్ అప్లై చేసినప్పుడు ఎట్ ఏ టైం సేమ్ టైంలో బ్రేక్ అప్లై చేసినప్పుడు ఏది ఫస్ట్ అవుతుంది చాలామంది డౌట్ వస్తుంటుంది అవునా ఒక లారీ ఒక కార్ లేదా ఒక బస్సు ఒక కార్ లేదా ఒక బైక్ ఒక కార్ అంటే రెండు డిఫరెంట్ మాసెస్ ఉన్నాయి ఒకే స్పీడ్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాటి లోపల ఎలాంటి వేరియేషన్స్ ఎంత టైం తీసుకుంటుంది రీచ్ అవ్వడానికి స్టాప్ అవ్వడానికి అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం సో ఈరోజు మన టాపిక్ ద రిలేషన్ బిట్వీన్ లీనియర్ మూమెంటమ్ అండ్ కైనటిక్ ఎనర్జీ సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బెల్గంట ఉంటుంది దాని కూడా ప్రెస్ చేస్తే మీకు లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అన్నిటివి మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది ఓకేనా థ్యాంక్ యూ సో టుడే టాపిక్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ లీనియర్ మూమెంటమ్ అండ్ నోట్ చేసుకోండి అందరూ రిలేషన్ బిట్వీన్ లీనియర్ మూమెంటమ్ లీనియర్ మూమెంటమ్ అండ్ కైనటిక్ ఎనర్జీ ఆల్రెడీ కైనటిక్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ లీ పొటెన్షియల్ ఎనర్జీ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వేరియస్ ఆఫ్ ఎనర్జీస్ గురించి మనం ప్రీవియస్ వీడియో డిస్ డిస్కస్ చేసాము ఆ వీడియో మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను చూడండి నా

క్యాపిటల్ పీ ఈజ్ ఈక్వల్ టు ఎమ్రాసుకోవచ్చు మాస్ ఇంటూ వెలాసిటీ సో ఇది మనం లీనియర్ మూమెంటం యొక్క డెఫినేషన్ అని చెప్తాం అండ్ సిమిలర్లీ వాట్ ఈజ్ ద కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఫార్ములా ఇఫ్ ద బా బా బాడీ ఆర్ సంథింగ్ ఈజ్ మూవింగ్ విత్ ఇనిషియల్ వెలాసిటీ వి నౌ దట్ క్యారీస్ ద ఎనర్జీ ఆఫ్ ఎమ్ విక్వేర్ వినో దిస్ రిలేషన్ సో వెన్ ఎవర్ దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్ ఇట్స్ క్యారీస్ వీ హ్ టు బీ ప్రూవ్ వాట్ ఈస్ ద రిలేషన్ బిహైండ్ ద లీనియర్ అండ్ కైనటిక్ ఎనర్జీ అది మనకు డైలీ మెకానిక్స్లో ఎలా ఉపయోగపడుతుంది ఇప్పటికే డిస్కస్ చేసాం కదా కారు బైకు అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎలా యూజ్ అవుతుంది అనేది వీల్ సాల్వ్ నాకు సో లెటస్ టేక్ లెటెస్ టేక్ కైనటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వస్ టు ఆఫ్ ఎంవీ స్క్వేర్ వినోదిస్ వన్ ఓకేనా నా మల్టీప్లై అండ్ డివైడ్ బై ఎంబైఎం ఓకే ఇక్కడ ఏం చేద్దామంటే జస్ట్ మల్టీప్లై

వాట్ ఈస్ ద లీనియర్ మొమెంటమ్ ఫార్ములా ఎంవి సో ఇప్పుడు మనకు పీ స్క్వేర్ వాల్యూని ఏం రాసుకోవచ్చు ఇక్కడ మనం బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఎం స్క్వేర్ వి స్క్వేర్ ఇస్ దట్ పాసిబుల్ యా ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ పాసిబుల్ పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం స్క్వేర్ ఇంటూ స్క్వేర్ అంటే కైనటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ పీ స్క్వేర్ బై ఎం ఓకేనా దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ కైనటిక్ ఎనర్జీ అండ్ లీనియర్ మొమెంటం ఇలా ఉంటుంది ఓకేనా దీని ఇంకా మనం ఎరాబరేట్ చేస్తూ ఇంకా మనం ప్రాబ్లమెటిక్లో తీసుకెళ్తే చూడండి ఎలా ఉంటుందో సో ఇప్పుడు కైనటిక్ ఎనర్జీ ఇలా ఉంది మనకు లీనియర్ మూమెంట్ ఆఫ్ రిలేషన్ ఎలా ఉంది ఒకవేళ మాస్క్ కైనటిక్ ఎనర్జీకి రిలేషన్ కూడా ఇక్కడే వచ్చేస్తుంది యాజ్ వెల్ యాజ్ మోమెంటమ్కి దీనికి ఎలా వస్తుంది అంటే ఇప్పుడు పీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు రాసాం అనుకోండి పీ స్క్వేర్ ఇజికోల్ టు రాస్తే ఏంది టూ ఇంటూ ఎం ఇంటూ కైనటిక్ ఎనర్జీ ఓకేనా ఇక్కడ కేఈ అంటే మొత్తం కైనటిక్ ఎనర్జీ సో కొన్ని బుక్స్లో అలా రాస్తాం ఇక్కడ కేఈ అంటే ఇండివిజువల్ ఓడ్ కాదు మొత్తం ఒకటే దిస్ ఇలా రాయొచ్చు అప్పుడు పి వాల్యూ ఎలా రాస్తామన్న రూట్ ఆఫ్ టూ ఎం కైనటిక్ ఎనర్జీ ఓకే ఇదొక రిలేషన్ అంటే మనం ప్రాబ్లం బేస్ చేసుకొని ఒకవేళ లీనియర్ మూమెంట్ ఆఫ్ వాల్యూ ఇచ్చినప్పుడు లేదా కైనటిక్ ఎనర్జీ వాల్యూ కావాలంటే ఇక్కడే క్యాలిక్యులేట్ చేస్తాం మాస్ వాల్యూ కావాలన్నా మనకి ఇచ్చిన వాల్యూస్ అనేవి ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం సో ఈ కైనటిక్ ఎనర్జీ మరియు లీనియర్ మూమెంట్ ఆఫ్ రిలేషన్

ఇక్కడ చూసుకోండి కండిషన్స్ తీసుకోండి కండిషన్స్ ఏంటంటే ఫస్ట్ కండిషన్ ఇఫ్ ఇఫ్ టీ ఈజ్ కాన్స్టెంట్ అనుకుందాం అంటే లీనియర్ మూమెంటమ్ ఈజ్ కాన్స్టెంట్ అప్పుడు ఏమైపోతుంది అంటే ద కైనటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రపోషనల్ టు మాస్ ఓకే కైనటిక్ ఎనర్జీ ఇన్వర్స్లీ ప్రపోషనల్ టు మాస్ ఇది రిలేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే మనకు అకార్డింగ్ టు న్యూటన్స్ దాంట్లో ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్తాం సో ఫర్ సపోజ్ వెన్ యు ఆర్ ఫైరింగ్ ద గన్ ఆ ఫై గన్ ఫైర్ చేస్తున్నప్పుడు కైనటిక్ ఎనర్జీ రిలేషన్ ఎలా ఉంటుందనే చూడండి సో ఇప్పుడు మనకు ఒక ఒక గన్ మనకు గన్ లోపల బుల్లెట్స్ ఫైర్ అయిన ఒక గన్ ఉంది సో ఎప్పుడైతే మనం బుల్లెట్స్ను ఫైర్ చేస్తామో అప్పుడు బుల్లెట్ మాత్రం చాలా ఎక్కువ ఎనర్జీతో ఎక్కువ వెలాసిటీతో ముందుకెళ్తుంది బట్ గన్ మాత్రం కొంచెం బ్యాక్ కిక్ ఇస్తుంది ఎందుకు అంటే ద మాస్ ఆఫ్ ది బుల్లెట్ ఓకే కంపేర్ టు ద గన్ ద మాస్ ఆఫ్ ది బుల్లెట్ ఈస్ వెరీ లెస్ ఇట్ ఈస్ వెరీ లైటర్ సో లైటర్ మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కెన్ బి అప్టైన్డ్ మోర్ వెలాసిటీ బట్ కమింగ్ కంపేర్ టు ద గన్ కానీ ఇక్కడ గన్ ఒకవేళ వెరీ లెస్ వెయిట్ ఉంది అనుకోండి ఇట్ ఈస్ ఈక్వల్ టు ద బుల్లెట్ మాస్ అయింది అనుకోండి సో గన్ బుల్లెట్ ఎంత స్పీడ్లో వెళ్తుందో గన్ కూడా అంతే బ్యాక్లో అంత స్పీడ్ వస్తుంది కాబట్టి వెయిట్ ఆఫ్ ది గన్ ఎక్కువ ఉంది కాబట్టి మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు బుల్లెట్ ఫైర్ చేసినవి అంటే అకార్డింగ్ టు న్యూటన్స్ థాడ్ లా ఎవ్రీ యాక్షన్ వెర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ సో గన్ కూడా బ్యాక్ అంతే యాక్షన్లో రియాక్ట్ అవ్వాలి కాబట్టి అక్కడ అవ్వడానికి ఛాన్స్ ఎక్కడ అవుతుందంటే చూడండి మాస్ సో ఇక్కడ మాస్ ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా కైనటిక్ ఎనర్జీ తక్కువ ఉన్నట్టు ఇట్ ఈస్ ఇన్వెస్ట్లీ ప్రపోజనల్ రిలేషన్ ఇప్పుడు దీనికి రిలేషన్ బుల్లెట్కు గన్కి రిలేషన్ రా బుల్లెట్ అండ్ గన్ రిలేషన్ రాస్తే ద కైనటిక్ ఎనర్జీ ఆఫ్ బుల్లెట్ అనుకోండి ఓకే కైనటిక్ ఎనర్జీ ఆఫ్ బుల్లెట్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై ఎం బుల్లెట్ ఓకేనా రైట్ నెక్స్ట్ ద కైనటిక్ ఎనర్జీ ఆఫ్ గన్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎం గన్ మనకి ఇక్కడ లీనియర్ మూమెంటమ్ ఈజ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఆ సిచ్యువేషన్లో మనం అప్లికేబుల్ చేస్తున్నాం చూడండి కైనటిక్ ఎనర్జీ ఈజ్ దిస్ వన్ ఒకవేళ రెండింటినీ కంపేర్ చేస్తే కైనటిక్ ఎనర్జీ ఆఫ్ బుల్లెట్ బై కైనటిక్ ఎనర్జీ ఆఫ్ గన్ ఎందుకు మనకు గన్ కొంచెం కిక్స్ బ్యాక్ ఇస్తుంది అనే చూద్దాం అంటే ఇక్కడ చూడండి వన్ బై బుల్లెట్ అండ్ వన్ బై గన్ అంటే రివర్సులు రాస్తే ఏమవుతుంది ఎం గన్ బై మాస్ ఆఫ్ ది గన్ బై మాస్ ఆఫ్ ది బుల్లెట్ ఆర్ యూ ఫాలోయింగ్ సో ఇక్కడ బుల్లెట్ వల్లన బుల్లెట్ అంటే బుల్లెట్ యొక్క మాస్ తక్కువ డెఫినెట్గా కైనటిక్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం గన్ తీసుకుంటే ఇలా ఒక గన్ ఉందనుకోండి రైట్ ఇక్కడ నుంచి మనం గన్ చేసుకుంటే ఈ మాస్ ఆఫ్ ది గన్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ ఇక్కడ నుంచి రిలీజ్ అయ్యే బుల్లెట్ యొక్క వెలాస్ మాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ కన్సిస్టాట్ అప్ట్ టైన్ మోర్ వెలాసిటీ సో మోర్ వెలాసిటీ వచ్చేసిందంటే ఆటోమేటిక్గా కైనటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ ద రిలేషన్ కంపేర్ టు టూ వెహికల్స్ ఆర్ సంథింగ్ టూ బులె బుల్లెట్ గన్ ఇంకా ఏదైనా సరే మెసైల్స్ ఉంటాయి పెద్ద పెద్ద మిసైల్స్ రైఫిల్స్ ఉంటాయి రైఫిల్స్ నుంచి హెవీ లోడ్ ఉన్న వెయిట్ ఉన్న గ్రనేడ్స్ని కానీ మంచిగా గన్ బుల్లెట్స్ని కానీ మనం పంపిస్తుంటాం దూరం లాంగ్ డిస్టెన్స్ రేంజ్కి పంపించాలంటే అప్పుడు మనకు ఫైర్ చేస్తున్నప్పుడు మనకు సినిమాల్లో కానీ ఇక్కడ చూస్తే ఆ బుల్లెట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కానీ ఆ మిషన్ మాత్రం కొంచెం ఇట్లా బ్యాక్ వస్తుంది ఎందుకు బ్యాక్ వస్తుంది అంటే దిస్ ఇస్ ద రిలేషన్ ఇట్ కన్సిస్ట్ మోర్ మాస్ కంపేర్డ్ టు ద బుల్లెట్ ఇట్ ఈజ్ ఈజీలీ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ ఆపోజిట్ రియాక్షన్ కాబట్టి మనకు ఆపోజిట్ రియాక్షన్ ఎలా చూపిస్తుంది మాస్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం వెలాసిటీతో బయటకు వస్తుంది ఎందుకు మాస్ ఈజ్ ఆల్వేస్ ఇన్వస్లీ ప్రపోజ్ టు ద కైనటిక్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీ ఎక్కువ ఉందంటే మాస్ అనేది తక్కువ ఉంటుంది సో ఇదే ఎగ్జాంపుల్ని మనం జనరల్గా వెహికల్స్కి కంపేర్ చేద్దాం ఓకేనా నోట్ చేసుకున్నారా షలైర్ ఆఫ్ దిస్ వన్ రైట్ సో ఇప్పుడు మనం వెహికల్స్ కంపేర్ చేస్తే రోడ్ మీద ఫర్ సపోజ్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి ఇఫ్ టూ వెహికల్స్ ఆర్ లేకపోతే టూ ఇఫ్ కార్ అండ్ లారీ సంథింగ్ కార్ అండ్ లారీ ఆర్ ట్రావెలింగ్ విత్ సేమ్ కైనటిక్ ఎనర్జీ కండిషన్ చూడండి డిఫరెంట్ ఉంటాయి కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తే కానీ అర్థం చేసుకుంటే ఈజీ కైంటిక్ ఎనర్జీ అండ్ అది స్టాప్ అవ్వాలి దే దే ఆర్ స్టార్టెడ్ రిటార్డింగ్ ఫోర్స్ అనేది ఆ కార్ అండ్ యాజ్ వెల్ యాజ్ లారీ మీద ఈక్వల్గా అప్లై అవుతున్నాయి అనుకోండి దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ కార్ లెట్ ఇస్ అజ్యూమ్ దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ కార్ ఓకే సో ఇజ్ ఇమాజిన్ దిస్ వన్ ఇట్స్ లాక్ ఇట్స్ ఫాల్ వెరీ బ్యాడ్ నెక్స్ట్ ఇట్స్ డ్రాన్ వెరీ బ్యాడ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక లారీ ఉంది ఇక్కడ లారీ ఇలా ఉన్నప్పుడు వావ్ ఇట్స్ గ్రేట్ డయాగ్రామ్ రైట్ సో ఇక్కడ లారీ ఉంది సో రెండు ఒకే స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాయి ఓకేనా ఒకే కైనటిక్ ఎనర్జీతో ఇది ఒక సేమ్ కైనటిక్ ఎనర్జీ ఉంది ఇది ఒకే కైనటిక్ ఎనర్జీ ఉంది ఎప్పుడైతే రెండింటి ఒక రిటార్డేషన్ ఫోర్స్ సేమ్ టైం అప్లై అవుతాయి అంటే బ్రేక్స్ అప్లై చేస్తున్నారు సో బ్రేక్స్ అప్లై చేస్తున్నప్పుడు ఏది ఫస్ట్ ఆగుతుంది అనేది క్వశ్చన్ సో ఏది ఫస్ట్ అవుతుంది ఏది తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అని అంటే ఇప్పుడు ఏం చెప్తాం డెఫినెట్గా బోత్ ఆర్ ఆన్సర్ ఏంటంటే బోత్ ఆర్ సేమ్ బోత్ ఆర్ స్టాప్స్ బై సేమ్ డిస్టెన్స్ బికాస్ ఎందుకు సేమ్ ఉంటాయి అంటే ఇక్కడ మనకి ఎనర్జీస్ ఆఫ్ ది వెహికల్స్ ఆర్ సేమ్ ఏమున్నాయి ఇక్కడ సేమ్ కైనటిక్ ఎనర్జీ ఉంది సేమ్ కైనటిక్ ఎనర్జీ ఉంది అంటే డెఫినెట్గా వాటి యొక్క ఎనర్జీస్ అనేటివి సేమ్ ఉన్నాయి కాబట్టి అంటే వెళ్తున్న స్పీడ్ అనేది సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఫ్రిక్షన్ ఇన్వాల్వ్ అవ్వట్లే దెర్ ఈజ్ నో ఫ్రిక్షన్ ఈజ్ ఇన్వాల్వింగ్ మళ్ళీ ఫ్రిక్షన్ ఇన్వాల్వ్ అయితే ద రోలింగ్ ఫ్రిక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీద డిపెండ్ అవుతుంది అట్ ద అది అనదర్ టాపిక్ కానీ ఇక్కడ మనకు ఓన్లీ కైనటిక్ ఎనర్జీస్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నాడు కాబట్టి ఇప్పటికి సిచువేషన్ ఏంటంటే దిస్ ఈజ్ వాట్ ద రిలేషన్ నెక్స్ట్ వన్ ఇఫ్ మూమెంటమ్ ఈజ్ కాన్స్టెంట్ సేమ్ అబో సిచ్యువేషన్కి మొమెంటమ్ ఈజ్ సేమ్ అప్పుడు మళ్ళీ బ్రేక్ సప్లై చేసినప్పుడు చూడండి సేమ్ బ్రేక్ సప్లై చేసేమవుతుంది మళ్ళీ ఇదే కార్ ఇదే దానికి ఇక్కడ ముమెంటం వస్తుంది ఓకేనా ఇక్కడ మొమెంటమ్ వస్తుంది ఇప్పుడు మనము ఈ దీని యొక్క వెయిట్స్ అంటే మాస్ను కంపేర్ చేయాలి ఎందుకు మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇన్ టు వెలాసిటీ వెన్ ఎవర్ ద మొమెంటమ్ కంపేర్ చేసినప్పుడు మొమెంటమ్ ఆఫ్ ది కార్ ఈజ్ ఈక్వస్ టు మాస్ ఆఫ్ ది కార్ ఇలా రాసుకున్నాం మనం మాస్ ఆఫ్ ది కార్ వెలాసిటీ ఇలా రాసుకున్నాం యాజ్ వెల్ యాజ్ మొమెంటమ్ ఆఫ్ ది లారీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది లారీ అండ్ వెలాసిటీ సో ఇప్పుడు మనకు ఇక్కడ కార్కు మరియు మొమెంటం యొక్క మాస్కి మరి రిలేషన్ ఎలా ఉంటుంది చూడండి మాస్ ఆఫ్ ది లారీ ఈజ్ వెరీ లార్జ్ ఓకేనా బట్ కార్ ఆఫ్ ది మాస్ ఈజ్ వెరీ లెస్ కంపేర్డ్ దిస్ వన్ ఇప్పుడు బుల్లెట్ గన్ ఫైర్ తీసుకున్నాం కదా అలాంటి సిచ్యువేషన్ అంటే ఇక్కడ మనకు మాస్ దీనికి ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ హ్యాస్ మోర్ మొమెంటం సారీ ఇట్ హ్యాస్ మోర్ మాస్ కాబట్టి ఇమీడియట్గా లారీ అనేది స్టాప్ అయిపోతుంది ఇక్కడ ఆన్సర్ ఏం రాస్తామంటే లారీ ఈజ్ స్టాపర్ దెన్ లారీ ట్రావెల్స్ లారీ ట్రావెల్స్ షార్టర్ డిస్టెన్స్ దెన్ షార్టర్ డిస్టెన్స్ దెన్ కార్ అంటే కార్ అనేది కొంచెం ముందుకెళ్ళాగుతుంది కానీ లారీ మాత్రం అక్కడే అయిపోతుంది ఎందుకు ఇక్కడ మాస్ అనేది మాస్ ఆఫ్ ది లారీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు ద వెలాసిటీ అని చెప్తాం ఇప్పుడు ఒక ఒక మన చేతిలో ఒక స్టోన్ ఉంది వన్ కేజీ స్టోన్ వన్ కేజీ స్టోన్ చాలా దూరం మనం త్రో చేయగలం అవునా అదే ఇంకొక టూ కేజీ స్టోన్ తీసుకుందాం అదే టూ కేజీ స్టోన్ని మళ్ళీ అదే సేమ్ మూమెంటంతో త్రో చేసినప్పుడు ఏది ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుందంటే ఏం చెప్తాం అబ్సల్యూట్లీ వన్ కేజీ ఉన్న స్టోన్ చాలా దూరం వెళ్ళి పడుతుంది కానీ టూ కేజీస్ ఉన్నది కొంచెం ముందు పడుతుంది ఎందుకు ఇట్ కన్సిస్ట్ యాజ్ మోర్ మాస్ అండ్ కంపేర్ టు ద లైటర్ బాస్ లైటర్ బాడీ అది మనకి మూమెంటమ్కి అండ్ యాజ్ వెల్ యాజ్ కైనటిక్ ఎనర్జీకి రిలేషన్ ఇలా మనకు అప్లికేషన్స్ పోతే చాలా వస్తాయి ఓకేనా దిస్ ఈజ్ అబౌట్ రిలేషన్ బిట్వీన్ కైనటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం థ్యాంక్ యూ సో మచ్